9 లక్షల బీఆర్ఎస్ పాలనలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో అనేక మార్పులతో పాటు మౌలిక సదుపాయాలను కల్పించామని సంక్షేమ శాఖ మంత్రి కోపలేశ్వర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో 108 అంబులెన్స్ను వాహనాన్ని ఆయన ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో 108 అంబులెన్స్తో పాటు అమ్మఒడి వాహనాలు సేవలు గొప్పవని ఆయా వాహనాల్లో చేసిన సిబ్బంది అభినందించారు. ఈ సందర్భంగా సంక్షేమ శాఖ మంత్రి కోపలేశ్వర్ మాట్లాడుతూ గడిచిన 65 ఏళ్ల పాలనలో ప్రభుత్వ ఆసుపత్రులను ఏ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. హైదరాబాద్ లాంటి మహానగరాల్లో గాంధీ నిమ్స్ ఆసుపత్రులు మాత్రమే ఉండేవన్నారు. ప్రస్తుతం అన్ని జిల్లాల ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యాధునిక సదుపాయాలను కల్పించామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులను అద్భుతంగా తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్ కు దక్కుతుందన్నారు. రానున్న రోజుల్లో ధర్మపురి నియోజకవర్గంలోని పలు మండలాల్లో 108 వాహన సేవలను విస్తరింపజేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ముత్యాల కరణిశ్రీ, జెడ్పీటీసీ పుష్కరి పద్మజ, సింగిల్ విండో చైర్మన్ బలరాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 9 సంవత్సరాల కాలంలో అనూహ్యమైనటువంటి మార్పులు తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఈరోజు జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ కావచ్చు, ప్రతి జిల్లాకు కేంద్రంలో 154 ఫ్రీగా టెస్టులు చేసుకునేటువంటి పెద్ద పెద్ద ల్యాబ్స్ని ఏర్పాటు చేయడం కావచ్చు. 65 సంవత్సరాల పాటు ఎన్నో ప్రభుత్వాలు ఉన్నప్పటికీ అదే నిమ్స్ హాస్పిటల్, అదే ఉస్మానియా హాస్పిటల్, అదే ఎప్పుడో కట్టినటువంటి గాంధీ హాస్పిటల్ తప్ప కోట్లాది మందికి ప్రభుత్వ వైద్యం ప్రజలకు ఉచితంగా అందుబాటులోకి దేవాలనేటువంటి ఆలోచన కూడా ఎవరు చేయలేదు. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అద్భుతమైనటువంటి వైద్య విధానాన్ని మరి అందించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మళ్ళీ నేను రిక్వెస్ట్ చేసినాను, ఈ వెల్కటూరు మండలానికి బుగ్గారం మండలానికి కలిపి ఒకటి, తర్వాత పెగడపల్లి మండలం కూడా మారుమూల ప్రాంతం కాబట్టి రెండు, ఇది కొత్తది కూడా మనం రిక్వెస్ట్ చేసినాం, ఒకటి ఇవ్వడం జరిగింది, ఇంకా రెండు కూడా తెచ్చుకునేటువంటి ప్రయత్నం.